వేల కోట్ల రూపాయలు మాఫీ చేస్తానని 15,000 కోట్ల రూపాయలు మాత్రమే మాఫీ చేసి నేనేదో రైతు బాంధవుడని డబ్బా కొట్టుకుంటే మళ్ళీ 2019లో ఓడించారు. అయినా సరే కుక్కతోక వంకర అన్నట్టుగా ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకి వ్యవసాయాన్ని ఏదో ఉద్ధరించినట్టుగా రైతులను ఏదో తామే ఉద్ధరించినట్టుగా ఈ ప్రగాభలో పలకడం అనేది ఒక పెద్ద ఫ్యాషన్గా మారిపోయింది. ఎందుకంటే ఒకే అబద్ధాన్ని పదే పదే చెప్తే ప్రజలు నమ్ముతారని ఇవాల్టికి అదే సిద్ధాంతం మీద పార్టీ నిర్మాణాన్ని చేసిన చంద్రబాబు నాయుడు గారు నమ్ముతున్నారు. ఇంకా చంద్రబాబు నాయుడు చాలా మహామేధావి, ఆయనంత గొప్ప అడ్మినిస్ట్రేటర్ లేరని ప్రచారం చేస్తే జనం నమ్మేరని ఆయన నమ్ముతాడు. అదేవిధంగా ఇప్పటికీ వ్యవసాయానికి ఆయన తప్ప దిక్కులేదని ప్రచారం చేస్తే ప్రజలు నమ్ముతున్నారనేది ఆయన భావన. అసలు మీరు చూస్తే కొంచెం లోతులకు వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇవాళ మీ ముందుకు వచ్చా. ఇప్పటివరకు మనం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాదాపు 83,000 కోట్ల రూపాయల సాయాన్ని వివిధ రూపాల్లో రైతులకు చేసిన విషయం ఈ 2 ఏళ్ల కాలంలో మీకు ఇంత ముందే తెలియజేశా. అయితే దీనిలో ఒక కీలకమైన పథకం ఏంటంటే చాలా పథకాలు వైఎస్ఆర్ రైతు భరోసా దగ్గరికి చాలా పథకాలు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తూ ఉన్నారు. దానిలో ఒక కీలకమైన పథకం ఏంటంటే ఈ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం. గతంలో ఏంటి, ఎవరైనా రుణం తీసుకుంటే రైతు ఆ రుణాన్ని చెల్లించడానికి ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం ఆయన తీసుకున్న రుణం నుంచి ప్రీమియం కట్ చేసుకునేవారు. కొంతమంది కట్టేవారు, కొంతమంది కట్టేవారు కాదు. కట్టినా ఎప్పుడు వస్తుందో కూడా, రేపు నష్టం జరిగితే ఎప్పుడు ఆ పరిహారం వస్తుందో తెలియని పరిస్థితుల్లో నడిచేది. అయితే ఈ కష్టాలు ఎన్నున్నా కూడా ఏదో ఇంకా మనకి అప్పు పుట్టింది, లేదా బ్యాంకులో అప్పు ఇచ్చారు, లేదా ఎక్కడ బయట అప్పు తెచ్చుకున్నాం, ఇలా చేయాల్సిందే మన కర్మ అనుకునే పరిస్థితిలో రైతులు వదిలేస్తే అరకొరగా బీమా కంపెనీ నడిచేది. కానీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన ముందే పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకున్నప్పుడు మనం అధికారంలోకి వస్తే, వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చినట్లయితే ఉచిత పంటల బీమా పథకాన్ని ఏర్పాటు చేస్తానని ఆ రోజు హామీ ఇచ్చి నవరత్నాల్లో పెట్టారు. ఆ హామీ ప్రకారం ఏర్పాటు చేయడమే కాకుండా మొదటి సంవత్సరం ఈ అంటే గత సంవత్సరం ఆనాటికి ఉన్న పరిస్థితిని బట్టి ఒక కంపెనీతో ఏదైతే ప్రైవేట్ కంపెనీస్తో చేస్తారో అదే కంపెనీతో గత మాదిరిగానే చేసి ఇప్పుడు సొంతంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక ఇన్సూరెన్స్ కంపెనీని ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్న విషయం కూడా మీకు తెలుసు. ఈ కంపెనీ అనుమతి వచ్చేలోపు ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం గైడ్ లైన్స్ ఏముంటే అవి ఆ గైడ్ లైన్స్కి లోబడి ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈ క్రమంలోనే మనం చూసినప్పుడు గత ఏడాది నుంచి ఇప్పటి వరకు తీసుకుంటే 1968 కోట్ల రూపాయలు, 2018-19లో చెల్లించాల్సిన బీమా క్లెయిములు 215 కోట్లు, 1920లో వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా క్లెయిమ్స్ 1,252 కోట్లు కలిపి 1,68 కోట్ల రూపాయలు, ఇప్పుడు నిన్న 1,20,23 లక్షల రూపాయలు కలిపి 3,783.25 కోట్ల రూపాయలని మన ప్రభుత్వం పంటల బీమా కింద ఇప్పటివరకు చెల్లించింది రైతులకి. ఇది కేవలం 2 ఏళ్ల కాలంలో. 2 ఏళ్ల కాలంలో సుమారు 3,800 కోట్ల రూపాయలు చెల్లించిన విషయాన్ని ఇక్కడ మీకు తెలియజేస్తూ ఉన్నా. చిత్రం ఏంటంటే ఈ పెద్ద మనుషులు, పెద్ద పెద్ద కబుర్లు చెప్తున్న నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు గతంలో కట్టాల్సిన ప్రీమియం, ప్రభుత్వం తరపున కట్టాల్సిన ప్రీమియం చాలాసార్లు కట్టకపోవడం వల్ల చాలామంది రైతులకి నష్టాలు జరిగాయి. అది కాకుండా ఇచ్చిన దానికి సంబంధించి, ప్రీమియం కట్టిన దానికి సంబంధించి కూడా క్లెయిమ్స్ ఇవ్వలే. అలాంటిది దాదాపు 871.26 కోట్ల, దాదాపుగా 715.84 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. ఇది కాకుండా 2012లో పులివెందుల ప్రాంతంలో కేవలం పంట వేసిన తేదీ నమోదు చేయలేదని రైతులకి క్లెయిమ్ ఇవ్వడం మానేశారు. దాన్ని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న అధికారంలోకి వచ్చిన తర్వాత 112 కోట్ల రూపాయలు పైచిలుకు మొత్తాన్ని రైతులకు ఇవ్వడం జరిగింది. నిన్న ఎవరో మాజీ వ్యవసాయ శాఖ మంత్రి గారు ఆ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మాట్లాడి చూశారు.
వాళ్ళ హయాంలో 4000 కోట్ల రూపాయలు పరిహారం ఇచ్చామని చెప్తా ఉన్నారు ఈ బీమా కింద. కానీ లెక్కలు చూస్తే కేవలం 2900 కోట్ల రూపాయలు మాత్రమే 4 సంవత్సరాలు ఇచ్చారు. ఇది కాకుండా మీరు చూసినప్పుడు ఇంకా డీటెయిల్ గా వెళ్తే 2016 లో 16.36 లక్షల మంది నమోదైతే రైతులు 2017 లో 15.97 లక్షల మంది 2018 లో 16.69 లక్షల మంది 2019 లో 16.77 లక్షల మంది నమోదైతే 2020 ఖరీఫ్ లో 37.25 లక్షల మంది రైతులను ఈ పంటల బీమా కోసం ఉచితంగా నమోదయ్యారనే విషయాన్ని తెలియజేస్తున్నా. అంటే 122% వృద్ధి కనిపిస్తుంది మీకు. ఎందుకు? కేవలం ఈ క్రాప్ లో బుకింగ్ అయితే చాలు, మీరు ఆటోమేటిక్ గా దీని అర్హత మీకు ఉన్నట్టే మీకు క్లెయిమ్ వస్తుంది నష్టపోతే అనేది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన విధానం వల్ల ఇవాళ ఇన్ని లక్షల మంది రైతు కుటుంబాలు బాగుపడుతున్నాయి. ఈ ఇప్పుడు 15.15 లక్షల మందికి మనం ఇచ్చాం. బీమా చేసిన విస్తీర్ణం చూస్తే కూడా 2016 లో 18.45 లక్షలు ఉంటే అది 2020 వచ్చేటికి 35.75 లక్షల విస్తీర్ణ ఎకరాల విస్తీర్ణాన్ని మనం హెక్టార్ల విస్తీర్ణాన్ని మనం ఈ పరిధిలోకి తీసుకొచ్చాం. అలాగే పంటలో ఏ వాల్యూమ్ మనం దానికి బీమా చేసామంటే 2016లో 9695 కోట్ల వర్త్ పంటలకి చేస్తే 17లో 9775 కోట్లు 18లో 11063 కోట్లు 2019 వచ్చేటికి 15275 కోట్లు. కానీ 2020లో 27230 కోట్ల విలువైన పంటలకి మనం ఇక్కడ క్లైమ్లోకి ఆ పరిధిలోకి తీసుకొచ్చాం ఇన్సూరెన్స్ పరిధిలోకి. ఈ రకంగా చూసుకుంటే ఏనాడు కూడా 7.75 లక్షలు 2016లోని 6.11 లక్షల రూపాయల లక్షలు రైతులు వీళ్ళంతా నేను చెప్పేది 17లోను 2018లో వచ్చి 10 లక్షల మంది కవర్ అయితే ఇప్పుడు 15.15 లక్షల మందికి లబ్ధి చేకూరింది. వాస్తవాలు ఇవైతే పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు, సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏదో ఉద్ధరించారు రైతులకి అని చెప్తారా? నిజంగా మీరు ఉద్ధరించినట్లయితే రైతుల్ని రైతుల మనసు మీరు దోచుకున్నట్లయితే మీకు వాళ్ళలో పరపతి పెంచుకున్నట్లయితే 23 స్థానాలు ఎందుకు వస్తాయనే ఆలోచన కూడా మీకు లేదు. ఏ సంవత్సరం అయినా సరే గత ఏడాది ఖరీఫ్లో నష్టపోతే ఈ ఏడాది ఖరీఫ్ ముందు పంటల బీమాని కోవిడ్ లాంటి పరిస్థితులు ఉన్నా కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఈ విధంగా ఎప్పుడైనా సరే సకాలంలో మీరు బీమా మొత్తాన్ని ఇచ్చిన చరిత్ర మీకు ఉందా అని నేను అడుగుతున్నా. ఒక్క ఇన్సిడెంట్ చూపించమని అడుగుతున్నా. సార్, సిగ్గులేని మాటలు మాట్లాడడం, అబద్ధాలను మాట్లాడడం. ఇవాళ ఉదయం కొన్ని పత్రికలు చూసినప్పుడు నిన్న 1820 కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక బటన్ నొక్కి రిలీజ్ చేస్తే పరిహారం 16 రూపాయలు అని ఒక పత్రికలో రాశారు. 60 సెంట్లలో వరి వేసి నష్టపోయిన రైతుకి దక్కిన బీమా, ఇది హెడ్లైన్. ఏది 1820 కోట్లు పోయింది, 1820 కోట్ల రూపాయలు అని బటన్ నొక్కితే రైతుల అకౌంట్లోకి 15.15 లక్షల రైతులకి ఇవ్వడం కోసం చేసిన ఏర్పాటు అయితే దాన్ని పక్కన పెట్టేశారు. ఒక రైతుకి 16 రూపాయలు వచ్చిందని చెప్పి చెప్తున్నారు. సరే, ఇది కూడా తీసాం. పంటల బీమా అనేది ఒక సాంకేతిక అంశంలో చూస్తారు. గత 5 ఏళ్లలో ఎంత పంట యావరేజ్ ఉంది, ఇప్పుడు ఎంత పంట వచ్చింది, దానితో పోలిస్తే ఎంత తగ్గిపోయిందో చూసి దానికి విలువ కట్టి పరిహారం ఇస్తారు. ఇది విధానం. ఇవాళ ఇదేదో వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకొచ్చిన విధానం కాదు, గతంలోనే ఇదే విధానం ఉంది. ఈ రకంగా మేము ఏంటి ఎక్కడ పొరపాటు జరిగిందని ఉదయం నుంచి మొత్తం వెరిఫై చేయించాం. 200 రూపాయల లోపే చాలామందికి వచ్చిందని కూడా రాశారు దీంట్లో. ఈ సందర్భంగా చూసినప్పుడు గత ఏడాది అంటే తెలుగుదేశం పార్టీ చివరి సంవత్సరం తీసుకోండి, 8000 లో క్లెయిమ్స్ ఉన్నాయి. 100 రూపాయల కన్నా తక్కువ బీమా పరిహారం అందిన వాళ్ళు 8000 మంది కన్నా తక్కువ మంది ఉన్నారు, 8000 మంది ఉన్నారు దాదాపుగా. కేవలం 100 రూపాయలు వచ్చిన వాళ్ళు, 100 రూపాయలు రావచ్చు, 1 రూపాయి రావచ్చు. ఇది ఎవరో సృష్టించిదే కాదు,
ఎంత పంట నష్టం పోయింది అనేది అంచనా వేసిన తర్వాత ఆటోమేటిక్గా జనరేట్ అయ్యే ఫిగర్స్ అవన్నీ ఇప్పుడు తీసుకుంటే 15 లక్షల 15,000 రైతు కుటుంబాల్లో 0.3% టోటల్ క్లెయిమ్స్లో ఇవాళ మీకు 5,000 రూపాయల కన్నా తక్కువ వచ్చిన వాళ్ళు ఉన్నారు అంటే అర్థమేంటి ఈ లో క్లెయిమ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు అనేది చెప్తున్నాం సో ఇదేది మన గవర్నమెంట్ వచ్చిన తర్వాతే 16 రూపాయలు ఇచ్చారు 20 రూపాయలు ఇచ్చారు అనేది కాదు ఇంకా లోతులకు వెళ్ళినప్పుడు కేవలం ఉద్యాన రైతులు నష్టపోతే 18,000 మందికి ఒక్కొక్క రైతుకి 1 లక్ష రూపాయల పైన బీమా వచ్చింది ఇప్పుడు